చికెన్ ఫహితాస్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ ని ఒక బౌల్ లో వేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అరోమాటిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్ కూడా వేసి ఊస్టర్ సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కాస్త వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ బ్రెడ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు పిటా బ్రెడ్ ని మధ్యలో కట్ చేసుకుని సార్ క్రీమ్ అప్లై చేసుకుని లెట్యూస్ కూడా పెట్టుకుని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా పెట్టేసి దానిపై నుండి కాస్త సాల్సా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫహితాస్ రెడీ.